హలో నమస్తే. ఈరోజు నేను మీకు ఒక వెరైటీ డిష్ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. అదేంటంటే ఇక మీదటి నుంచి మనం చపాతీ పిండి చేత్తో కలుపుకోని అవసరం లేదు. ఇలా సాఫ్ట్గా చపాతీ పిండి చపాతీలు రావాలంటే ఏం చేయాలో చూద్దామా. చపాతీ పిండి కలపాలంటే చాలా చేయి నొప్పిగా ఉంటుంది. ఒక్కొక్కరికి 5-6 చపాతీలు కావాలి. కనీసం మనం 20 చపాతీలలో చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఈరోజు సింపుల్గా నేను చపాతీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అన్నమాట. ఓకే, దీనికి ఏమేమి కావాలంటే చపాతీ పిండి, ఆటా. ఇది జస్ట్ వైరల్ అయిన వీడియో, మనం ట్రై చేస్తున్నాం కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. తర్వాత సాల్ట్, కొంచెం ఆయిల్. ఈ చపాతీ పిండిని దీంట్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మనం దోశ పిండి కలుపుకుంటాం కదా అలా దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని బాగా ఇలా బీట్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నాం. ఇలా బాగా లంప్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలా, అప్పుడు చపాతీలు ఫ్లఫీ ఫ్లఫీగా పొంగుతాయంట. అందరు చేస్తున్నారు యూట్యూబ్లో, అందుకని నేను కూడా చేశాను. ఈ వీడియో ఇంతకీ వైరల్ అయిన వీడియో, మనది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా చూద్దాం. యూట్యూబ్లో చేసిన వాళ్ళందరికీ చాలా బాగా వచ్చాయి. ఇలా కలుపుకోవాలి లంప్స్ లేకుండా, ఇలా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి అంతే. స్టవ్ ఆన్ చేసాము, అప్పుడే ప్యాన్ కూడా హీట్ ఎక్కింది. మళ్ళీ కొంచెం స్టోరేజ్ ఫుల్ అయింది ఫోన్లో, అందుకని అన్నీ డిలీట్ చేసుకొని వచ్చామన్నమాట. అందులోపల ప్యాన్ చల్ల అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఓకేనా, చపాతీ వేసుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలంట. సిమ్ ఓకే. అట్లా చేస్తే చపాతీ ఎందుకు అవుతుందమ్మా? అమ్మా అమ్మా అమ్మా, అట్లా చేస్తే దోశ అవుతుందా చూద్దాం. ఇది ఫ్రై అవడానికి చాలా సేపు పడుతుంది. ఫ్రై అంటే ఐ మీన్ దట్ ఓన్లీ. కొంచెం దీనిపైన ఆయిల్ వేసుకున్నాము, సిమ్లోనే పెట్టుకోవాలి. కానీ ఇది కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది. నాకు ఎందుకో చేత్తో పిసుక్కొని చపాతీ పిండి చేత్తో కలుపుకొని చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఇది చాలా లేట్ అవుతుందేమో, కానీ వీడియో కట్టట్లేదు. యూట్యూబ్లో నేను చూసినప్పుడే అనుకున్నా ఇది చాలా లేట్ ప్రాసెస్. ఇది ఈజీనే, జస్ట్ ఇలా ఇది కలుపుకోవడం ఈజీనే, కానీ ఈ చపాతీ ఇలా లేట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. చూద్దాం ఏమవుతుంది. ఇది బాగా ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోవాలి చపాతీ. ఒక సైడ్ అంతా బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఒక క్లాత్ ఏదైనా ఉంటే మంచి క్లాత్ తీసుకొని ఇలా 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 అనుకోవచ్చు. ఇంకా ఫ్రై అవ్వాలి. తినేదానికేనా? ఏ చూడు, కొంచెం పొంగింది పైకి కదా, ఆయిల్ వేసినాం కదా అందుకని అనుకుంటాం. బహుశా
దీన్ని టర్న్ చేద్దామా? దోసలాగా ఉంది, దోసలాగే ఉంటుంది. ఏ దోసతి అమ్మా, దోశ అమ్మా ఇది చపాతి కాదు. వాళ్ళు చేస్తే వాళ్ళకి చపాతీలాగా ఇట్లా పొరలు 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 వచ్చిందమ్మా. వాళ్ళు చపాతి పెట్టేసినారేమో మాడ దోశ బదులు. ఇదంతా మోసమ్మా, నేను ఒప్పుకోను. చూద్దాం, ఈ దోశ ఈ దోశనా చపాతి కదా. వాళ్ళు ఇలా 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 అంటూ ఉన్నారు. చాలా సాఫ్ట్గా చాలాసేపు మనం చపాతీలు చేసుకుంటే తొందరగా గట్టిగా అయిపోతాయి కదా, ఇట్లా చేసుకుంటే చాలాసేపు సాఫ్ట్గా మెత్తగా అట్లనే ఉంటాయంట. చూద్దాం. అది తినలేము, ఇది తినలేము కదా, అందుకే నేను ఆ వీడియో చూడగానే అనుకున్నా అది ఎట్లనో ఉంటుంది. కానీ చాలామంది చేస్తున్నారు, ఏమో వైరల్ వీడియో అనేసి నేను కూడా ట్రై చేస్తున్నాను. తీస్తే కాదులే ఎవరు, నేను మనం తీస్తే ఏం వైరల్ కాదు. వాళ్ళు రాకపోయినా కూడా ఈ చపాతి ప్లేస్లో వేరే చపాతి పెట్టేసి వావ్ మెరాకిల్ అంటారు, వాటికే వ్యూస్ వస్తాయి. పాడలో మనం అదే పనిగా ట్రై చేస్తే మనకి రావు. చూడు ఎంతసేపు మామూలు చపాతి అయితే ఈ పాటికి అయిపోయి రెండు అయిపోయి ఉంటాయి రెండు చపాతీలు. ఇది చాలా టైం పడుతుంది. అదో ఏందో పైకి లేసింది చూడు. అయినా దోశ, అది అయినా కూడా దోశనా? ఏ రావే, నా ఇజ్జత్ మొత్తం పోతుంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ 500 ఇయర్స్ ఇలా వచ్చింది. 500 ఇయర్స్ అంటే ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది. వచ్చింది కానీ చపాతీ లాగానే వచ్చింది, కాకపోతే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు ఫ్రై. చపాతీలాగా రావడానికి చాలా టైం కావాలి. దీనికి గ్యాస్ వేస్ట్, మన శ్రమ వేస్ట్ కాదు. స్టార్టింగ్ నుంచి ఈజీగా చేయనప్పులు తగ్గిపోతాయంట. పక్క వాళ్ళు అలానే చెప్పారు. చూడు బాగా రకంగా వచ్చింది చపాతీలాగా. చపాతి స్మెల్ వస్తుంది, వస్తుంది గోధుమ పిండి. ఇప్పుడు ఇంకోటి ఏందా మరి, ఈ పిండి ఏం చేయాలి, వేస్ట్ చేయాలా? చెత్తపోట్లేమా కూడా ఎంత వేస్తుంది, ఎంతసేపు వేస్తావు? గంట పడుతుంది మూడు వేసేదానికి. మరి ఆ పిండి వేస్ట్ చేయమంటావా? వేస్ట్ చేయదలుచుకోలేదు. అసలే నేను ఈరోజు చికెన్ చేసిన, చికెన్ విత్ చపాతి. ఐ డోంట్ వాంట్ దిస్ చపాతి. కొంచెం ఆయిల్ వేసుకున్నాము, కొంచెం బాగానే వస్తున్నాయి కానీ చాలా టైం పడుతుంది. ఎన్నిసార్లు చెప్తామా, నన్ను అడిగితే చేత్తోనే కలుపుకోవడం చాలా ఈజీ. ఎంతసేపు ఒక 2-3 నిమిషాలు కలిపి పక్కన పెట్టేసుకున్నాం అనుకో, తొందరగా అయిపోతాయి. ఇది ఫ్రై అవ్వడానికి చాలా లేట్ అవుతుంది. చపాతి మాత్రం బాగుంది చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది చపాతి మాత్రం. ఇది కూడా అయిపోయినాక చికెన్ కర్రీ వేసుకొని తిని టేస్ట్ చేసి చెప్తా. అందులోపల నేను ఒక బౌల్లో చికెన్ కర్రీ వేసుకుంటా. ఫాస్ట్ పెట్టుకో. హాయ్ గాయ్స్, అయ్యే ఉండు, చాలా టైం పడుతుంది. ఇది వేసేసి మనం బాయ్ కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్కి. మళ్ళీనా? ఇది వేసేసి తర్వాత వీడియో తీసుకున్నాం. ఇది అంతలోపల కుక్ అవుతా ఉంటుంది. దాని మీద ఒక మూత పెట్టేస్తే తొందరగా అవుతుందేమో బహుశా. అమ్మా చపాతి రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది.
కానీ చాలా టైం పడుతుంది. యేసు ప్రభువా ఎన్నిసార్లు చెప్తావమ్మా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అసలు లోపల కుక్క అయిందా లేదా చూద్దాం. అన్నీ చెప్పాలి కదా మన ఫ్రెండ్స్కి. భాష ఏందో కుక్క అయినట్టే ఉంది కదా. కొంచెం లోపల పిన్ని పిన్నిగా ఉంది. ఇంకా 5 మినిట్స్. ఇట్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్ యూనో. అయినా కూడా లోపల కొంచెం అలానే ఉంది. టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందో ఏమో. చపాతిలాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా వీడియో ఈరోజు. మీరు కూడా చేసుకోవాలనుకుంటే, ట్రై చేసుకోవాలంటే చేసుకోండి. ట్రై చేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ మనకు త్వరగా అయిపోవాలా చపాతీలు అనుకుంటే మనము యథావిధిగా మన ప్రాసెస్లోనే కంటిన్యూ అవ్వడం ఎంతో బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా యాడ్స్ నా వీడియో చూస్తూ ఉండండి. ఓకేనా? బాయ్ బాయ్.